చూడాలండి. కోర్టు ఆరు నెలలు గడువు విధించింది, 3 నెలల్లో ప్లాట్లు అప్పగించాలండి. అంటే ప్రభుత్వం ఈ 6 నెలల్లో కంప్లీట్ చేయదనేటువంటి అనుమానం మీకుందా? లేదంటే ఉద్యమం ఎంతవరకు కొనసాగిస్తారు? ఉద్యమం కొనసాగింపనేది ఇప్పుడు ఆల్రెడీ రాజధాని ఏది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది చట్ట ప్రకారం. అయినా కానీ ఉద్యమ కార్యాచరణను ముగింపు పలకడానికి ఏంటి అభ్యంతరం? ముగింపు పలకటానికి అభ్యంతరం అంటేనండి, ఇదివరకు గతంలో ఎన్నో తీర్పులు ఇచ్చారు మామూలుగా కామన్ మ్యాన్ల మీద కానీ ఏదైనా. ఈ ప్రభుత్వం ఏదైనా లెక్క చేసిందా? అలాంటి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను నాకు అవసరమే అమరావతి ఇక్కడే అని చెప్పిన వాళ్ళు ఇవాళ మాట మార్చారు. అలాగే ఇవాళ గవర్నమెంట్ జడ్జీలు తీర్పు ఇచ్చినా సరే వీళ్ళు చేస్తారని చెప్పేసి నమ్మకం అయితే మాకు లేదండి. మేము ఇది సాధించేదాకా ఉద్యమం అయితే ఆగదండి. ఇట్లా కంటిన్యూ చేస్తానే ఉంటాము. ఇవాళ ముగింపు ఉద్యమం పలికి ఇంట్లో కూర్చుంటే మళ్ళీ మాకు ఏదైనా ఇవాళ కూడా చెప్తున్నారు బచ్చ సత్యనారాయణ గారు ఇంకా 3 రాజధానుల మీద ఏమన్నా ఇంకా సమీక్షలు చేసుకుంటున్నాము, 3 రాజధానుల బిల్లు పెడతామని చెప్పి మళ్ళీ చెప్తానే ఉన్నారు. ఇంకా కోర్టు కాపీ రావాలని చెప్పేసి ఆ రకంగా మీడియాలో క్లియర్ కట్ గా 6 నెలల్లో బాగు చేయాలి, మీరు రాజధాని డబ్బులు భూములు తాకట్టు పెట్టి రాజధానికే మీరు ఉపయోగపడేలా చేయాలని ఇవన్నీ చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా అంటున్నారంటే మేము ఎట్లా నమ్ముతామండి? రైతులు నమ్మేదే లేదు ఈ ప్రభుత్వాన్ని. అయితే నిజంగా మేము ఉద్యమం కంటిన్యూ చేస్తానే ఉంటామండి. కానీ ఒకటి కోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత, మళ్ళీ ఉద్యమం ముందుకు వెళ్ళడం అంటే పొలిటికల్ రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆందోళన జరుగుతుంది అనేటువంటి ప్రభుత్వం వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి వాదన బలపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రభుత్వం చేస్తుందో లేదో వేచి చూడడానికి అవకాశం ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది ఏంటి? ప్రభుత్వం చేస్తుందో లేదో అని మేము అవకాశం ఇస్తామండి. ప్రభుత్వం చేస్తుంది చేయనివ్వండి, మా ఉద్యమం మేము చేసుకుంటాం. ప్రభుత్వం ఏదైనా చెయ్యము అంటే అప్పుడు ఉద్యమంలోనే మేము మాట్లాడుకుంటాం అంతే కదండి. ప్రభుత్వం చేస్తుంది, మేము పొలిటికల్లో మేము ఆశించి కాదండి. ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా చక్కగా పనులు చేసి చక్కగా చేస్తుంటే ఎవ్వరు ఏమి మాట్లాడరు. మేము ఎంత దెబ్బ తగిలిందో, మేము 180 మంది రైతులు పోగొట్టుకొని మా బాధ ఏంటో మాకు తెలుసండి. ఇవాళ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా అండి ఆ కుటుంబాలకి? 180 మంది రైతులకి నష్టపరిహారం ఇవ్వగలరా? ఎందుకు ఇస్తారు మీరు? అసలు ఆ జోలే పట్టించుకోవట్లేదు. అదే ఎక్కడన్నా ఏదైనా జరిగితే నష్టపరిహారం అని ఇస్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వటం మా రైతులకి? మీ సావు మీరు చావండి అంటున్నారు. అదేమంటే అన్ని చావులు మీరు ఇందులో కలుపుకుంటున్నారు అని కూడా వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. మాకు అవసరం లేదండి అన్ని చావులు ఇందులో కలపల. కేవలం వయసు వాళ్ళు అప్పటికప్పుడు గుండెలు ఆగి ఇట్లా ఆలోచనలతో ఇప్పుడు అందరికి నిజంగా అండి అందరికి బీపీలు షుగర్లు ఎక్కువైపోయి అందరూ అదే ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చినాయి బీపీలు షుగర్లు అండి ఈ టెన్షన్లతో. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాకు పొలిటికల్ గా వేరే ఆలోచించాల్సిన అవసరం మాకు లేదండి. పొలిటికల్ ఆళ్ళ మాటే చెప్తానండి, బాతీస ఎంటుండా రైతు, మరి రైతు పార్టీ సెంటు తీసుకున్నాడు అక్కడ వాళ్ళందరూ బాగుపడిపోయారు అది కమ్మరాయిద్దాని అది బాగుంది అన్న వాళ్ళు, మరి వాళ్ళు 75 సెంట్ మీ కింద పెట్టుకొని ఎంత మాత్రం బాగు చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని చెప్పండి. అది మేము 25 సెంట్లు బాగుపడ్డాము కమ్మ వాళ్ళు కమ్మరాయిద్దాని 75 సెంట్ మీ కింద పెట్టుకొని మీరు ఎంత మాత్రం బాగు చేస్తున్నారండి ఇదంతా చెప్పండి. ప్రభుత్వాన్ని నమ్మమండి, ప్రభుత్వం చేసేదాకా చేత. మాకు మాకేదో రాజకీయ ప్రయోజనాలు మాకు ఎవరికీ అక్కర్లేదు, మాకేది అవసరం లేదు. మా ఫ్లాట్లు మాకు నిర్మించి తేరాలి, నష్టపోయింది మేమే. అసెంబ్లీకి జరుగుతుంది, సచివాలయం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. నష్టపోయింది అమరావతి రైతులకు ఒక్క ఫ్లాట్ ఒక్క రాయి బండ్ల ఇంతవరకు. మాకు 3 ఏళ్లలో ఫ్లాట్లు ఇస్తామన్న మాట. మరి రాయబడినప్పుడు మేము వాళ్ళు ఇచ్చే కౌలు మాకు సరిపోద్ది అండి. ఆ ఫ్లాట్లు వేస్తే మేము ఏదో రకంగా ఉపయోగ పెట్టుకుంటాం కదా, ఎందుకని మాకు ఫ్లాట్లు ఇవ్వాల? మాట్లాడితే కోర్టుకి ఎక్కి కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలుకి. అదే అని ఇదని ఇప్పుడు రాజధాని మీద ఎన్నో కోర్టు ఎన్నో చెప్పారు మీరు. ఇవాళ రాజధాని మీద ఎన్నో కేసులు నడుస్తున్నాయి ఇవాళ కోర్టుల్లో. ఇవన్నీ వేసి ప్రతిపక్షం ఏది అంటే వాళ్ళు అమరావతి రైతులు అండి ముందెత్తిన తర్వాత మిగిలిన వాళ్ళు వాళ్ళకి ప్రతిపక్షం. ఆ రకంగా మమ్మల్ని ట్రీట్ చేశారు. మీరు డబ్బులు పెట్టాలంటే ఆంధ్ర ఖజానా తీసి పెడుతున్నారు ఏదైనా ప్రభుత్వానికి, అని మేము పెట్టాలంటే మాకు వచ్చిన కవుల నుంచి తీసి ఇంతని తీసి మేము కవులు రాటమాల్సి కోర్టుకు కట్టాల్సి వస్తుంది. మేము అందరం కలిసి కోర్టులు లాయర్లు వరకు వస్తారండి తీసుకొచ్చి లాయర్లను పెట్టుకోవాలంటే మా వల్ల ఇద్దరు రైతులకి. మేము అందరం చిన్నకారు 25,000 మంది ఉన్నామండి 5 ఎకరాల్లో పొలాలు ఇచ్చిన వాళ్ళం. వీళ్ళందరం ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి పిల్లలు పెళ్లిళ్ళు? కనీసం పాత రేట్లు కూడా లేవు మాకు.